రైట్ నూట యాభై సినిమా కోసం ఒకవైపు ఆతృతగా ఎదురు చూస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోవైపు ఇంకొక మాట వినిపిస్తోంది బహుశా మీ చెవిన పడే ఉంటుంది అది మీరు కనుక ప్రత్యేక హోదా కోసం నడుం బిగించి మీరు లీడ్ చేసి దీక్షకు ముందుకు వెళితే దీక్ష అంటే నేను కూర్చుని నిరసన దీక్షలు ఆమరణ దీక్షలు కాదు ఒక పోరాటానికి దిగితే సాధ్యమవుతుందేమో అనే ఒక ఆశాభావం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నట్టుగా మీకేమన్నా తెలిసిందా ఇది ఏ ఒక్కళ్ళు వ్యక్తిగతంగా పోరాడితేనో లేకపోతే మీరు చెప్పినట్టుగా పోరు చేస్తేనో దీక్షలు చేస్తేనో అంత తెలిగ్గా వస్తుందనే భావం అయితే నాకు లేదు ఇవన్నీ సమిష్టిగా చేయాల్సింది సమిష్టిగా ఒక పార్టీ కూడా కాదు అన్ని పార్టీలు విపక్షాలు అన్నీ కలిపి పోరాడితేనే ఇది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది దాని ఇంటెన్సిటీ ఉంటుంది ఇది ఏ ఒక్కళ్ళు వ్యక్తిగతంగా చేసే జరుగుతుంది అన్నది అది అభిమానించే వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ అభిప్రాయం ఏమో కానీ బట్ ఇది నేను ప్రాక్టికల్గా ఈ పొలిటికల్గా పొలిటికల్గా నాకు సెంటర్ గురించి కేంద్రం నుంచి తెలిసినటువంటి ఈ ధర్మిలా మాట్లాడుతున్నాను ఇది సమిష్టిగా అందరం కలిపి పోరాడి ఒత్తిడి తీసుకొస్తే తప్ప అయ్యేది